గ్రహ పర్వత పీఠాల గురించి వామావర్తంగా వెళ్తూ అంటే గురువు శని సూర్యుడు ఈ మూడు పర్వత పీఠాల గురించి దాంట్లో వచ్చే చిహ్నాల గురించి మనం అధ్యయనం చేశాం దాని గురించి ప్రధానమైనటువంటి చిహ్నాలు ఏవైతున్నాయో అందులో ఉండటం వలన ఏమేం ఫలితాలు కలుగుతాయని సంక్షిప్తంగా మనం చెప్పుకోవటం జరిగింది ఇక వేళ్ళ కింద ఉండే పర్వతాలలో నాలుగవది బుధ పర్వతం బుధ గ్రహ క్షేత్రం అది అది పీఠంగా వివర్తిస్తుంటారు సీమాంతం గృహము అని కూడా అనొచ్చు బుధ గృహము లేదా బుధ సీమ అని కూడా అనొచ్చు అనామిక కనిష్ట ఈ రెండు వేళ్ళను ఈ వేళ్ళను పూర్తిగా నాలుగు విడివిడిగా జాపినప్పుడు ఈ రెండు వేళ్ళ మధ్యన వచ్చినటువంటి అంటే తర్జని మధ్యమ ఈ రెండిటి మధ్యన వచ్చినటువంటి కేంద్ర బిందువును తీసుకుంటే ఒక పర్వత ఎల్లాని అట్లాగే మధ్యమ అనామిక మధ్యన కేంద్ర బిందువులో తీసుకుంటే ఉన్నటువంటి వ్యత్యాసంలో అది శని క్షేత్రమని అట్లాగే ఈ మధ్య బిందువు నుండి కనిష్ట మధ్య బిందువు వరకు తీసుకున్నటువంటి ప్రాంతం సూర్య పర్వత పీఠమని ఇక ఆ మధ్య భాగం నుంచి చేతి వెలుపలి వైపు ఈ వైపు అంటే ఇక్కడి నుండి ఈ వెలుపలి వైపు ఈ పర్వత ప్రాంతంతో కూడా నిలువుగా వచ్చి హృదయ రేఖ సీమ వరకు ఇగో ఈ ప్రాంతం అంతా బుధ సీమగా బుధ క్షేత్రంగా మనం తీసుకోవచ్చు దాని యొక్క ఆకారాలలో మనకిట్లా కనిపిస్తుంది దీని ఇతరు ఈ వ్యక్తి బుధ జాతకుడు మనం ఎట్లా కనుక్కోగలుగుతాం ఇందులో ఏ ఒక్క రెండు నిలువు రేఖలు ఉన్నా అంటే ఊర్ధముఖంగా అంగుళీయాల వైపు వెళ్తున్నా లేదా కంటి కగుపడనటువంటి సన్నని నాలికా రేఖలు కేంద్ర బిందువులో అంటే పర్వత సీమ మధ్య భాగం లోపట కేంద్రీకృతమై ఉంటే మధ్యన త్రిభుజాకారం ఏర్పడితే మిగతా వాటికి గురించి కూడా చెప్పాను కాబట్టి ఇక్కడ ఇది కేంద్ర బిందువు అవుతుంది మధ్య భాగం అవుతుంది ఇక్కడ ఈ రకంగా కంటి కగుపడకుండా ఒక అద్దంతో చూస్తే కానీ మనకు తెలియదు ఈ రకంగా ఉంటుంది మధ్యన ఒక త్రిభుజం అంటూ ఏర్పడాలి దాన్ని బట్టి మనం ఏమి నిర్ణయిస్తాము ఇతడు బుధ జాతకుడు మీకు ఒకవేళ నక్షత్రం తెలిసినా లేదా ఏ నక్షత్ర జాతకుడు ఏ రాశికి సంబంధించిన వ్యక్తి అని తెలిసినప్పుడు మనకు సహజంగానే తెలిసిపోతుంది జ్యోతిష్కులు కానీ పుట్టిన తిథి వార నక్షత్ర సమయాలు లేనప్పుడు ఇటువంటి నాలికా రేఖల ఆధారంగా నాలికా రేఖలు మాత్రమే కాదు అందులో ఒకటి సన్నని రేఖలైనా సరే నిలువు రేఖ ఒకటి రెండు కనబడితే ఖచ్చితంగా అతడు మనం బుధ జాతకుడు అని చెప్పుకోవచ్చు ఈ బుధ జాతకులలో సాధారణంగా మీరు ఈ వ్యక్తుల్ని చూడండి ఇగో ఈ కారకాలు వర్తింపబడతాయి వీటికి కారకుడు బుధుడు దేనికి వ్యాపారం రెండవది విజ్ఞానం మూడవది వాక్చాతుర్యం నాలుగవది వైద్యం ఐదు వార్త ఆరు శాస్త్రం ఏడు సంపత్తి ఎనిమిది ఆరోగ్యం తొమ్మిది గణితం పది హాస్యం పదకొండు ఉపన్యాసం పన్నెండు బహుభాషా జ్ఞానం పదమూడు తర్కం యుక్తి శక్తి పద్నాలుగవది పరిశోధన అంటే శోధ కార్యక్రమం చేసేవాళ్ళు బుధ జాతకులలో చాలామంది వ్యక్తులు పరిశోధన చేసే వ్యక్తులుగా ఉంటారు ఎంఏ డిగ్రీని అందుకున్న తర్వాత మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాక ఎవరైతే శోధ కార్యం చేస్తారో ఒక రీసెర్చ్ వర్క్ చేస్తుంటారో విషయాన్నంతా కూడా గ్యాదర్ చేసి ఒకచోట కూర్చి తన పక్షం నుంచి కొంత విషయాన్ని ఎవరైతే యూనివర్సిటీలకు ఇస్తుంటారో వాళ్లకు డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబడుతుంది పిహెచ్డి డిగ్రీ ఇవ్వబడుతుంది సాధారణంగా ఇటువంటి వ్యక్తులలో పరిశోధన జ్ఞానం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఎంఏ కావాలి వాళ్ళు పిహెచ్డి చేయాలి అని కాదు కానీ వారి ముందరికి ఏ విషయం వచ్చినా పరిశోధనాత్మకంగా ఉంటారు ఇక అది వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఖచ్చితంగా ఎంఏనే కావాలి డాక్టరేటే ఉండాలన్న మాట కాదు ఈ వ్యక్తులు చూడటానికి గట్టిగా పొట్టిగా కనిపిస్తారు
తల చిన్నగా ఉంటుంది, బిగుసుగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇక కేశజాలాన్ని చూస్తే మందంగా కనిపిస్తుంది. కాకపోతే తెలుపు వెంట్రుకలు రావటం సహజం వీళ్ళకు. ఇక గదువ చిన్నని గదువు, చక్కని వాలుగా ఉన్నటువంటి కనుబొమ్మలు, ఎప్పుడూ ఏదో వెతుకుతుండడం, ఏదో ఒకటి పరిశోధించడం, ఎక్కడ ఏమి జరుగుతుంది చూసేటువంటి చంచలమైనటువంటి కళ్ళు ఆకర్షణీయంగా ఉంటుంటారు. ఇక వస్తే చక్కని పొడగాటి ముక్కు, పెదాలు ఎప్పుడూ కొద్దిగా తెరిచే ఉంటాయి. తెరిచి ఉండటమే కాదు, కొద్దిగా లోపటి నాలిక పైకి తెరిచి ఉంటారు వీళ్ళు. సాధారణంగా ఎక్కువ శాతం మంది, ప్రతి వ్యక్తి ఇట్లే ఉండాలని కాదు, బుధజాతకుడు ప్రతి వాళ్ళు పొట్టిగానే ఉండాలి, గట్టిగానే ఉండాలని కాదు, పొడుగర్లు కూడా ఉన్నారు. ఇక్కడ పొడుగుతనం పొట్టితనం వంశపరంపరంగా రావచ్చు, కానీ సాధారణంగా ఎక్కువ శాతం వ్యక్తులు ఈ రకంగా ఉంటారు. కాబట్టి పొట్టిగా గట్టిగా ముఖ ఈ యొక్క అధరాలు కొద్దిగా తెరిచి ఉంటాయి. ఆ నాలిక ఎప్పుడు కొద్దిగా బయట పెడుతుంటారు. అది వంశ పరంపరగా రావచ్చు, లేదా బుధజాతకులకే ఆ స్వభావమై ఉండవచ్చు. ఇక పంటి వరుస చూస్తే చక్కగా ఉంటుంది, కానీ వదలుగా ఉంటాయి. ఎప్పటికీ చిన్నని గదువ, పొట్టి గ్రీవం, విశాలమైనటువంటి వక్షస్థలం, చిన్నగా కనిపిస్తారు, చెక పిక నడుస్తూ ఉంటారు. కానీ వెనక మాత్రం ఉండదు. ఒక సామెత ఉంది, చెక పిక నడక అందరికంటే వెనక అని. ఈ చెక పిక నడుస్తారే కానీ వెనక అన్నది మాత్రం వీరికి వర్తించదు. ప్రతి విషయం లోపల ముందుగానే ఉంటుంటారు. వారి యొక్క ప్రజ్ఞా పాఠ వాళ్ళని గురించి చూస్తుంటారు, వింటుంటారు. కాకపోతే స్వభావంలో చూసినప్పుడు మాత్రం అతని మనస్సు లోపల ఏమి ఉంది, అతని దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఉదారుడా కఠినుడా, ఇటువంటి స్వభావాలేవి బయట పడకుండా గోప్యంగా రక్త సంబంధికులకు కానీ, లేదా అత్యంత సన్నిహిత మిత్రులకు ఎప్పుడు వెంట ఉండే వాళ్లకు తప్ప విడిస్తే మరొకరికి తెలుసుకునే అవకాశమే లేదు. గోప్యం వీర్య నైజ్యం. నైజం అంటే ప్రతిదీ రహస్యంగానే ఉంచుతారు, కానీ పై మాటల మట్టుకు ఎప్పుడూ ఏదో ఒకటి లేంత. సాధారణంగా ఎక్కడికైనా మిత్రత్వం కలిసి వెళ్ళినప్పుడు ఆ ఖర్చులు ఒక ముగ్గురు నలుగురు కలిసి వెళితే ఆ ఖర్చులు భరించడానికి సాధారణంగా ప్రతి వాళ్ళు జేబులో చేయబెడతారు. బుధజాతకులు పెట్టే ప్రసక్తే లేదు. అంటే ఖర్చు చేయరు పిసినార్లు అని కాదు, ఆచి తూచి ఖర్చు పెట్టేటువంటి యోగ్యత వీరిలోపట ఉంటుంది. పోతే వీరిలోపట ఉన్నది మాత్రం ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటి అంటే వ్యాపార దక్షత. ఏ విషయం అతని ముందరికి రాలండి, నేను దీని నుంచి లాభపడుతున్నానా అంటే, కొందరు గర్విష్ఠుగా ఉంటారు. బుధుడు గురువు రెండు కలిసింది అనుకోండి, గురువు గర్విష్ఠిగా ఉంటారు, అహంభావిగా ఉంటారు, భోక్తగా ఉంటారు, తల వంచి ఎరగరు, తల ఎత్తుకొనే తిరుగుతారు. బుధుడు తోడింది అనుకోండి, ఎక్కడ తల ఎత్తి జీవించాలి, ఎక్కడ తల దించి జీవించాలి, ఈ రెండు శక్తులు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రెండు కాంబినేషన్ లోపల, ఈ రెండు యొక్క మేళవం లోపల మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇటువంటి వ్యక్తులకు విజ్ఞాన కనులని చెప్పవచ్చండి. వారికి తెలియని విషయం అంటూ ఉండదు, ప్రతి దాంట్లో కొంత కాకుంటే కొంత ప్రవేశం ఉంటుంది. ఏ విషయం ఆయనకి ఇచ్చినా ఏదో కొంత కాకుంటే కొంత మిగతా వారికంటే మిన్నగా చెప్పేటువంటి పరిజ్ఞానం, విషయ జ్ఞానం తప్పకుండా ఉంటుంది. వాక్చతురత ఎక్కడికి పోనివ్వండి, ఉపన్యాస ధోరణి ఉంటుంది. చెప్పే విషయం ఏదో చక్కగా చెప్పగలుగుతాడు, అరటిపండు ఒలిచినట్టుగా ఉంటుంది. కానీ మందంగా చెప్తారు, మెల్లగా చెప్తారు. ఒక్కొక్కసారి మిగతా వ్యక్తులకు చెవులు నిక్కరించి వినాల్సి వస్తుంది, ఏమి చెప్తున్నాడు అని. కారణం సందు పండ్లు కావచ్చు, మందంగా మెల్లగా చెప్పటం వలన కావచ్చు, అస్పష్టంగా చెప్పటం వలన కావచ్చు, తొత్తు తొత్తులుగా చెప్పటం వలన కావచ్చు, నత్తి ఉండటం వలన కావచ్చు, ధోరణి లేక కావచ్చు. కారణం ఏమైనా కావచ్చు, కానీ వీరి భాషలో కొద్దిగంత అస్పష్టత అప్పుడప్పుడు గోచరిస్తుంది. ఒకటికి రెండు సార్లు మనకు వినాల్సి వస్తుంది, మనకేమైనా చెవుడు లేదు కదా అన్నటువంటి సందేహం మనకు కూడా కలుగుతుంది. అంటే మిత భాషే, మెల్లగా మాట్లాడేటువంటి తత్వం వీరి లోపల ఉంటుంది. కానీ చతురుడు,
ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి శక్తి వీరికి ఉంటుంది. దక్షత అంటే ఎక్కడైనా లాభపడటమే నాకు తెలుసు. బట్ట తల మీద వెంట్రుకలు పుట్టించే శక్తి వీళ్ళకు ఉంటుంది. బండ మీద సోల పుట్టించేటువంటి తత్వం వీరికి ఉంటుంది. ఎక్కడ ఉన్నా జేబులో ఒక్క పైస లేకున్నా అర్జించేటువంటి శక్తి సామర్థ్యాలు యుక్తులు ఈ వ్యక్తుల లోపల వరకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వైద్య విషయం లోపల ఫిజిక్స్ అంటాం మనం, బయాలజీ అంటాం. ఇటువంటి చూడండి, గణితములో గొప్పవారే, లాభాలు నష్టాలు వీళ్లకు వేళ్ల మీద ఆడుతుంటాయి. లాభమా నష్టమా, ఇది చేయకూడునా చేయకూడదా, తర్కం విచక్షణ జ్ఞానం ప్రతిదాన్ని గురించి గొప్పగా ఆలోచించి కానీ అప్పుడు కానీ ఊది ఊది చూసి చూసి ఆచి ఆచి అడుగులు వేసేటువంటి తత్వం మనకి వ్యక్తులలో కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్య విజ్ఞానం లోపల, చికిత్సా విజ్ఞానం లోపల, అంటే జనరల్ ఫిజిషియన్స్ అంటాం చూడండి. జనరల్ ఫిజిషియన్లలో ఈ యొక్క బుధజాతకులే సాధారణంగా ఉంటారు. వైద్య వృత్తి మీద వారికి మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి వైద్యం చదవాలి అని కాదు. ఈరోజు చదువు ఉద్యోగములు ఎట్లా ఉంటున్నాయంటే ఏది దొరికితే అది చదవాలి, ఏ ఉద్యోగమైనా చేరిపోవాలి, వ్యర్థంగా ఉండకూడదు. వెనక నుంచి కొత్త వ్యక్తులు వస్తుంటారు, మనకు అవకాశం దొరుకుతుందో లేదో అని ఉంటుంది. న్యాయంగా అతని వైద్య వృత్తి మీద శ్రద్ధ ఉన్నా విధి లేక వేరే రాళ్ళు ఇంత ఆయనకు ప్రవేశం దొరికితే అందులో చేరిపోతారే తప్ప రుచి మాత్రం చికిత్స మీద వైద్యం మీద ఆరితీరుంటారు. ప్రతి విషయాన్ని చెప్పటంలో అందరికీ తెలియజేయటం లోపల గొప్ప నైపుణ్యం ఉంటుంది ఈ వ్యక్తి లోపల. ఇక శాస్త్రం, ఏ శాస్త్రమైనా కానివ్వండి, అది భౌతిక శాస్త్రమే కావచ్చు, రసాయన శాస్త్రమే కావచ్చు, గణిత శాస్త్రమే కావచ్చు, మరే ఇతరత్ర శాస్త్రాలైనా కానివ్వండి, ఆరితేరిన వ్యక్తి అయి ఉంటారు. వీటన్నిటికి మించి రహస్య విద్యలలో వీరికి చాలా ప్రావీణ్యం ఉంటుంది. జ్యోతిష్యం, సాముద్రికం, నాడీ శాస్త్రం, ఛాయాపురుష శాస్త్రం, కేశ శాస్త్రం, ఇటువంటి వాటి శాస్త్రాలలో వీరికి పరిజ్ఞానం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఎవరికి పట్టని, ఎవరు ముట్టని, ఎవరికి గిట్టని అటువంటి విషయాల మీద శ్రద్ధ ఎక్కువ ఉండి దాన్ని పైకి తెస్తారు, దాని మీద పరిశోధన చేస్తారు. వారికి పిహెచ్డి డిగ్రీ రానివ్వండి కాక, రాకపోనివ్వండి కాక, ఇటువంటి వ్యక్తులకు ఆనరరీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది విశ్వవిద్యాలయాల ద్వారా. వాళ్ళు ఎంఏ చేయాల్సిన పని లేదు. ఆయన పరిశోధన తత్వాన్ని చూసి, పరిశోధన పరిజ్ఞానాన్ని చూసి ఖచ్చితంగా వీరికి ఇటువంటి వ్యక్తులకు డాక్టరేట్ దొరికేటువంటి అవకాశాలు వీరిలో గొప్పగా ఉంటాయి. శాస్త్రం మీద అభిరుచి ఎక్కడి ఉంటుంది. అంతేకాదు సంపత్తి, డబ్బు విషయంలో అంటారా, డబ్బు విషయంలో పొదపరి ప్రకృతి కూడా మనకు బోధిస్తుంది. అంటే మనిషి పొదుపుగా ఉండాలి. ఒక చైర్ లేబట్టాలైనా, ఒక వస్తువు తేవాలన్నా, ఏదైనా పని చేయాలైనా రెండు చేతులు చేయవలసి వస్తుంది. కానీ ప్రకృతి ఏం చెప్తుంది, చేతులు రెండున్నా తినటం మాత్రం ఒక చేతిలో తింటాం. దీని అర్థం మనకి ఏ పాఠం దొరుకుతుంది, ఏ జ్ఞానం దొరుకుతుంది, భోంచేయండి, సుఖంగా ఉండండి, పుష్టిగా తినండి, కానీ వచ్చే తరానికి కూడబెట్టడం కూడా నేర్చుకోండి. ఈ కూడబెట్టే తత్వం చెట్లల్లో, పక్షుల్లో, జీవజంతువులలో, చీమలల్లో, తేనెటీగలలో ఈ పొదుపుతనం మనకు కనిపిస్తుంది. ఆ పాఠాలు మనము నేర్చుకుంటున్నాం, ఒక చేతనే తింటాం. కళ్ళు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, చెవులు రెండు, చేతులు రెండు, కాళ్ళు రెండు, అన్నీ రెండు రెండు, ప్రకృతి నోరు మాత్రం ఒకటే ఇచ్చింది. అంటే భోజనం చేయటానికి ఇక్కడొక నోరు పెడితే, ఇక్కడొక నోరు పెడితే, ఇక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు, రెండు వస్తువులు తినేవాళ్ళం కదా. లేదు, సంపాదనలో కొంత భాగం మిగిలించటం నేర్పేది నోరు కూడా. కాబట్టి ఈ పొదుపుతనం, సంపత్తి మీద వీరికి ఒక పట్టు ఉంటుంది. అందుకోసమే రహస్యం ఎవరికి చెప్పరు. సాధారణంగా మహిళలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, యాత్రలు అంటారు, ఇంకేమో అంటారు, భార్య ఉంటుంది, బంగారం ఉంటుంది, బట్టలు ఉంటుంది, సంపాదనలు ఖర్చు చేస్తుంది. భార్యతోను కూడా రహస్యాలు దాచేటువంటి వ్యక్తులు, అంటే భార్యతో దాచాల్సిన అవసరం లేదు, జీవితాన్ని పంచుకుంటుంది కాబట్టి. ప్రతి వ్యక్తి అర్ధనాదీశ్వరుడే, ప్రతి స్త్రీ అర్ధపురుషేశ్వరుడే, సగం ఇతను సగం అతనైతేనే ఒక సంసారం ఒక సగం.
అయినా పొదుపు విషయం వారికి ఎక్కువ తెలియదు అనుకొని భావించో, లేదా మరే కారణం కావచ్చు, కారణాంతరాలు ఏవైనా కావచ్చు, ఇటువంటి రహస్యాలు మాత్రం చదువు బుధజాతకులు పొదుపరులు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఆరోగ్యం విషయంలో ఒకట, ఇందులోని రేఖల్ని పట్టి ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా రేఖల ఆధారంగా మనకు తెలుస్తుంది. సాధారణంగా 40లో కూడా 30 వయస్సును తలపించేటువంటి ఆరోగ్యం వేరుది, వృద్ధాప్యం ఎక్కువ రాదు. వెంట్రికలు 1-2 తెల్లబడటం వేరు, కొద్ది తెల్లబడటం వృద్ధాప్యం వచ్చినట్టు తల కనిపిస్తుందే తప్ప నా మాటలు కానివ్వండి, తీరులు కానివ్వండి, నడకలు కానివ్వండి, వాక్చతురతలు కానివ్వండి, ముందుండటంలో కానివ్వండి, పని చేయటంలో కానివ్వండి, బాధ్యత వహించటంలో కానివ్వండి, ప్రతిదానిలో యువకత్వం ప్రదర్శిస్తాడు. 40లో కూడా మీకు 30 ఏళ్ళ అని అడగాల్సినటువంటి ఆరోగ్యం ఈ వ్యక్తులను మనకు కనిపిస్తుంది. గణితం చెప్తే చెప్పాను కదా, ప్రతి లెక్క లాభం నష్టం దేనికెంత, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్ అన్నట్టు, దేనికెంత అన్నది కొన్ని పాకెట్స్ చేసి పాకెట్లలో పెడతారు, మళ్ళీ వెతుక్కోవాల్సిన పని అంటూ లేదు. ఇక ఆ పొదుపరితనం, ఆ గణితం, ఆ లెక్కలు, ఎవరికి ఇంత ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలి, దేనికెంత అలాట్ చేయాలి, దీనికెంత దానికెంత, ప్రతిదానికి ఏ భాగాలు కాభాలు చేసేటువంటి చదువరి కాకపోనిగాక ఈ గణిత పరిజ్ఞానం మాత్రం బుధజాతకులలో మనకు కనిపిస్తుంది. హాస్యం, ఎటువంటి చింతాగ్రస్తమైనటువంటి చింతతో కూడుకున్న బాధలతో కూడుకున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినా, మౌనంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినా, అందరిలో ఒక కదలిక తెచ్చి చమత్కారంగా మాట్లాడేటువంటి హాస్యం, హాస్యం అంటే వెకిలి చేష్టలు కూడా హాస్యంగానే ఉంటాయి, వెకిలి చేష్టలు కాదు గొప్పగా హాస్యం చేసి వాక్చతురంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి కడుపుబ్బి నవ్వించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యొక్క బుధ జాతకులలో ఉంటుంది. అంటే వాతావరణాన్ని డల్గా ఉంచడు, ఒకేసారి ఉత్తేజంగా ఉత్సాహంగా మార్చేటువంటి గొప్పతనం ఈ వ్యక్తులలో మనకు కనిపిస్తుంది. ఇక ఉపన్యాస ధోరణి, ఏ విషయమైనా ఆయనకి ఇవ్వండి, మాట్లాడటానికి నిలబడ్డాడో చక్కని ఉపన్యాసం చెప్పచ్చు. సాధారణంగా ఇటువంటి వ్యక్తులనే పెద్ద పెద్ద లెక్చరర్స్, పెద్ద పెద్ద టీచర్స్, ముఖ్యంగా గణితం బోధించేవాళ్ళు, ఫిజిక్స్ బోధించేవాళ్ళు ఇటువంటి దాంట్లో ఉంటారు. భాషా పరిజ్ఞానం బాగుంటుంది వీరికి, ఒక ప్రవాహపూరితంగా వీరి భాష ఉంటుంది, వీరి ఉపన్యాస ధోరణి ఎక్కడ ముడిపడకుండా ఉంటుంది, దారం సాఫ్ వెళ్ళిపోతుంది. ఇక ఆ రకమైన ధోరణి ఈ మనకు కనిపిస్తుంది. బహుభాషా జ్ఞానం, ముఖ్యంగా పరాయి భాష మీద కూడా ఎందుకు కొద్ది అంత, ఎందుకంటే చరగ్రహం కాబట్టి ఇటువంటి జాతకులలో కొంతమంది విదేశాలకు కూడా వెళ్తారు కాబట్టి తనకు వచ్చిన భాషలే కాకుండా, సాధారణంగా మన భారతదేశం తీసుకుంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకుందాం, తెలుగు మాతృభాష, హిందీ ద్వితీయ భాష, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ తీసుకుంటాం, ఇది త్రిభాష సూత్రంగా మనం వర్తించుకుంటున్నాం. ఈ త్రిభాష కాకుండా బుధ జాతకులకు ఏదో ఒక పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది, అయితే సంస్కృతం లేదా ఉర్దూ లేదా విదేశీ భాష నేర్చుకోవటానికి ఇష్టపడతారు, అవకాశం చిక్కాలి తప్ప ఖచ్చితంగా వారికి ఒక భాష ఎక్కువ వచ్చినట్టే. లేదా మన పక్కనే ఉన్నటువంటి తమిళులు ఉందనుకోండి, కొందరు కన్నడికులు ఉందనుకోండి, మరాఠీ మాట్లాడే వాళ్ళని అనుకోండి, ఆ పదాలను ఏర్తుంటాడు, భాష అర్థమవుతుంది, కొంతకాలానికి తాను ఆ భాష మాట్లాడే స్థాయికి ఎదగలుగుతాడు, వాళ్లకు మించి మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా బుధ జాతకులకు ఈ 3 భాషలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో 1-2 భాషలలో పరిజ్ఞానం, పాండిత్యం విషయం కాదు, పరిజ్ఞానం, అర్థం చేసుకుని పరిజ్ఞానం, తాను అర్థం చేసుకున్నాక మళ్ళీ దాని యొక్క రిప్లై, దానికి సమాధానం ఇచ్చేటువంటి పరిజ్ఞానం మాత్రం భాషాపరంగా వీరికి ఖచ్చితంగా లభ్యమవుతుంది. ఎక్కడికి పోయినా తర్కం, తనకు నచ్చినా పర్వాలేదు, నచ్చలేదో తర్కయుక్తంగా ఉంటాడు, సతర్కంగా ఉంటాడు, ప్రతి విషయాన్ని మంచి చెడు, ఉచితం అనుచితం వంటి విషయాల మీద కనుక పరిజ్ఞానం బాగుంటుంది, తర్కశాస్త్రములు మీరు బాగా రాణిస్తారు. పై వీటన్నిటికీ పెచ్చు యుక్తి, తనదంటూ ఒకటి పెడతాడు, యుక్తే కాదు శక్తి ఉంటుంది, మెప్పించేటువంటి ఒప్పించేటువంటి శక్తి సామర్థ్యాలు, యుక్తిగా ఎవరిని నొప్పించకుండా మెప్పించి ఒప్పించే తత్వం ఈ బుధ జాతకులలో మనకు కనిపిస్తుంది. 14వది
ఇక పరిశోధన కొంగృత విషయాల్ని కనుగొనటం లోపట ఎక్కడ ఏముంది దేని నుంచి ఏమి తీయగలుగుతాం ఇక ఇటువంటి పరిజ్ఞానం దాన్నే మనం పరిశోధన అంటాం బహు గ్రంథాధ్యయనం బహుభాషా పరిజ్ఞానం చాతుర్యం వ్యక్తీకరించేటువంటి భాషలు ఇవన్నీ చాలా చాతుర్యం ఈ వ్యక్తులల్లో ఉంటుంది కాబట్టి మేధా సంపత్తి ఉంటుంది కాబట్టి బుద్ధిరేఖకింత ఈ వ్యక్తులకు చక్కగా ఉంటే ఒక్కొక్కరి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయి వరకు ఎదిగి దిగంతాల వరకు వ్యాపించేటువంటి వ్యక్తులు మనకి ఇందులోపట కనిపిస్తాయి ఇది కారకాల విషయం సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం